Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎంపీ అడుగులు ఎటు? ఆయన 2018 జూలై వరకు వైసీపీకి సంబంధం లేని వ్యక్తిగానే ఉన్నారు. గోదావరి జిల్లాలలో జగన్ పాదయాత్ర జరుగుతూ ఉంటే వెళ్ళి కలిశారు. ఆ మీదట సడన్గా వైసీపీలో చేరారు. పట్టుమని 10 నెలలు తిరగకుండా లక్కీగా విశాఖ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటుకు నెగ్గి పార్లమెంట్లో ప్రవేశించారు. ఆయనే ఎంవీవీ సత్యనారాయణ. ఆయన రాజకీయాల్లోకి రాకముందు బిల్డర్గా ఉంటూ వచ్చారు. అలాగే చిన్న సినిమాల నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా వైసీపీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 3.5 ఏళ్ల ఎంపీగా ఆయన విశాఖకు ఏం చేశారంటే జవాబు నిరాశతోనే వస్తుంది. విశాఖకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నా ఆయన ఎంపీగా తన వరకు పెద్దగా ఏమీ చేయలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తాయి. ఇక వైసీపీ చేయించిన సొంత సర్వేలలో కూడా ఆయన మళ్లీ గెలవడం కష్టమన్న నివేదికలు వచ్చాయట. అదేవిధంగా చూస్తే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కూడా విపక్షాలు విమర్శలు అప్పట్లో చేశాయి. అవన్నీ కూడా అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకు టికెట్ కష్టమే అని అంటున్నారు. ఇక ఎంపీకి కూడా 2019 జనసేన పుణ్యమ అని 4000 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచాను అన్నది తెలుసు. అందుకే ఆయన విశాఖ సిటీలో తూర్పు నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన హైకమాండ్ని కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డితో మొదటి నుంచి విభేదాలు ఉన్నాయని అంటారు. విశాఖలో ఏం జరిగినా విజయసాయిరెడ్డి పెత్తనమే ఎక్కువగా ఉందని, ప్రజల నుంచి గెలిచిన తనకు విలువ లేదని, ఆయన మదనపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు. ఇక తనతో సరిగ్గా లేరని, ఎంపీ మీద విజయసాయిరెడ్డికి ఎక్కడో గుర్రు ఉందని కూడా చెప్పుకుంటారు. మొత్తానికి విశాఖ పార్టీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నంతవరకు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. మరో విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడుతున్నారన్న విషయాలను టీడీపీ అనుకూల మీడియాకు సమాచారం ఎంపీ గారే ఇస్తున్నారని సాయిరెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ అలా సాగుతోంది. ఇప్పుడు అది బయటపడిపోయింది. పేరు ఎత్తకుండా విజయసాయిరెడ్డి కూర్మన్నపాలెంలో ఎంవీవీ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద విమర్శలు చేశారు. దాంతో మండిన ఎంవీవీ ఆయన మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ విజయసాయిరెడ్డి ఫ్యామిలీ విశాఖలో భూములు బాగా కొనదని అసలు గుట్టు విప్పారు. నిజానికి ఎంవీవీ విశాఖలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి ఆధారాలతో భూదందాను బయటపెడతానని ఆవేశపడుతూ ఉంటే, విషయం తెలిసిన అధినాయకత్వం ఆయన్ని వెనక్కి తగ్గమని చెప్పి తమ వద్దకు పిలిపించుకుందని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంవీవీ వివాదంలో హైకమాండ్ ఎటువైపు ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఎంపీగా ఎంవీవీకి ఈసారి టికెట్ అయితే దక్కదు. ఆయన కోరుతున్నట్టుగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా అని ఇన్నాళ్ళు డౌట్లు ఉండేవి. ఇప్పుడైతే ఆయన్ని పూర్తిగా పక్కన పెడతారనే అంటున్నారు. ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నా టీడీపీ వారితో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారని వైసీపీ పెద్దలు చాలా కాలంగా అనుమానిస్తున్నారట. ఇక విజయసాయిరెడ్డి విషయంలో ఆయన మీడియాకు ఎక్కడంతో ఇప్పుడు ఆయన విషయంలో సైలెంట్గా ఉన్నా సరైన సమయం చూసి పక్కన పెడతారని అంటున్నారు. మరోవైపు ఆయన కూడా తన రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకునే విజయసాయిరెడ్డి మీద కామెంట్స్ చేశారని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన చూపు టీడీపీ మీద ఉండవచ్చని కూడా అంటున్నారు. ఆయనకు ఇప్పటికే టీడీపీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మీద ఈ రకంగా ఎంవీవీ ఫైర్ అవడం వెనుక టీడీపీ వారి హస్తం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తూ ఉంటే, వైసీపీలోనే విజయసాయిరెడ్డి అంటే పడని వారు మొత్తానికి విజయసాయిరెడ్డి మీద ఈ రకంగా ఎంవీవీ ఫైర్ అవడం వెనుక టీడీపీ వారి హస్తం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తూ ఉంటే, వైసీపీలోనే విజయసాయిరెడ్డి అంటే పడని వారే ఎంపీ చేత ఇలా కామెంట్స్ చేయించారని మరో ప్రచారం సాగుతోంది. వీటి సంగతి పక్కన పెడితే విజయసాయిరెడ్డి విషయంలో హైకమాండ్ ఎలాంటి ఆలోచనలు చేస్తోందో తెలియదు, కానీ ఎంవీవీకి మాత్రం ఖచ్చితంగా ఈసారి వైసీపీ టికెట్ దక్కదనే అంటున్నారు.